नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी। वेलकम बैक टू श्रावणीस किचन। ఈ రోజు మన కిచెన్ లో దద్దోజనాన్ని గుడిలో ప్రసాదంలా కమ్మగా ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్ గా చూపించబోతున్నాను। చిన్న టెక్నిక్ తో చేస్తే ఉదయం చేసిన దద్దోజనమైనా మధ్యాహ్నం వరకు పుల్లకవకుండా చాలా రుచిగా ఉంటుంది। ముఖ్యంగా అమ్మవారికి సరస్వతి దేవికి దద్దోజనం అంటే చాలా ప్రీతికరమని నైవేద్యంగా పెడుతుంటారు। ఇలా మనం ప్రసాదం కోసమేనా లేదా గుడిలో ప్రసాదంలా ఇంట్లోనే కమ్మని దద్దోజనం తినాలన్నా చిటికలో చేసుకోవచ్చు। మరి లేచి దద్దోజనాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా కుక్కర్లోకి గాని లేదా గిన్నెలోకి గాని ఒక కప్పు రైస్ ని తీసుకోండి। ఇక్కడ నేను ఒక 110 గ్రాముల వరకు రైస్ ని కుక్కర్లోకి తీసుకొని ఒక 2-3 సార్లు బాగా కడగండి। మీరు కావాలంటే ఈ కర్డ్ రైస్ కోసం రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు। ఇలా బాగా కడిగాక మనం ఏ కప్పుతో అయితే రైస్ ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక 3 కప్పుల నీళ్ళను తీసుకోండి। ఇక్కడ నేను దద్దోజనం కోసం మాత్రమే ఉడికిస్తున్నాను కాబట్టి కొంచెం మెత్తగా ఉడికిస్తున్నాను। అదే మనం పులిహోర, కొబ్బరన్నం, పెరుగన్నం ఇలా అన్నిటికీ కలిపి ఉడికిస్తున్నట్లయితే ఒక కప్పుకి 2 కప్పుల నీళ్ళు తీసుకొని చేస్తే సరిపోతుంది। పెరుగన్నం కోసం అన్నాన్ని వేడిగా ఉన్నప్పుడు కాస్త మెదిపి చేసుకోవచ్చు। ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ లో ఉడికించి తీసుకుందాం। 3 విజిల్స్ తర్వాత విజిల్లోని గాలంతా నార్మల్ గా పోయాక మూత తీసి చూద్దాం। చూడండి, అన్నమంతా కూడా చక్కగా ఉడికింది। ఇలా మనం అన్నం వేడిగా ఉన్నప్పుడే కాస్త మెదిపి తీసుకోవాలి। మీరు స్పూన్ తో అయినా మెదిపి తీసుకోవచ్చు లేదా ఏదైనా గ్లాస్ ని బాగా కడిగి తీసుకొని ఈ గ్లాస్ తో ఇలా ఒత్తుతూ అయినా బాగా మెదపచ్చు। మరి మెత్తగా మెదపకుండా కాస్త మెదిపి తీసుకోండి। సో ఇలా మెదిపిన ఈ అన్నాన్ని ఇక్కడ నేను ఇంకొక బౌల్ లోకి తీసుకుంటున్నాను। ఇలా మెదిపిన అన్నం వేడిగా ఉంది కదా, సో మనం ముందుగా పెరుగు వేయకుండా పాలను వేసి కలిపి తీసుకుందాం। కాచిన పాలను 1.5 కప్పు వరకు తీసుకొని బాగా కలపండి। ఇలా కలపడం వలన అన్నం అనేది తిరిగి ముద్ద కట్టకుండా పాలల్లో చక్కగా కలిసిపోతుంది। ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు పోపు పెట్టేంత వరకు ఇలాగే పక్కన పెట్టండి। దీని వలన అన్నం అనేది కాస్త చల్లారుతుంది, అలాగే పోపు కూడా రెడీ అవుతుంది। మరో పక్కన ఇంకొక ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని తీసుకొని బాగా వేడి చేయండి। ఆయిల్ వేడయ్యాక 1 లేదా 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని దూరగా వేపండి। ఇలా ఇవి కాస్త వేగాక ఇందులోనే 1/2 టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పుని, మినప్పప్పుని అలాగే ఆవాలను తీసుకొని దూరగా ఫ్రై చేయాలి। ఇవిలా కొంచెం దూరదూరగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ ఇంగువను అలాగే సన్నగా తరిగిన 1 టీ స్పూన్ అల్లం ముక్కల్ని, 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, 1/2 టీ స్పూన్ మిరియాలను, 2 ఎండుమిరపకాయలను తీసుకొని బాగా ఫ్రై చేయండి। ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాక చివరిలో కొంచెం కరివేపాకును వేసి బాగా ఫ్రై చేయండి। పోపు మరీ మాడిపోయినట్లుగా కాకుండా దూరదూరగా ఫ్రై చేయండి। ఈ ప్యాన్ వేడికి మరి కాస్త ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపును పక్కన పెట్టేసి మనం ముందుగా పాలు కలిపిన గిన్నెను తీసుకోండి। చూడండి, అన్నమంతా చల్లారినా కానీ ముద్ద కట్టకుండా ఇలా బాగా ఉంటుంది। ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1-2 కప్పుల వరకు కమ్మని పెరుగుని తీసుకోండి। అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని ఒకసారి బాగా కలపండి। మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుంది। ఇన్ కేస్ మీరు ఉడికిన అన్నంతో చేస్తుంటే మీరు ఎన్ని కప్పుల ఉడికిన అన్నం తీసుకుంటే అందులో సగం పెరుగుని తీసుకోవాలి। చూడండి, మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి। ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసిన పోపుని తీసుకుందాం। పోపు కూడా మరీ వేడివేడిగా యాడ్ చేస్తే దద్దోజనం అనేది తొందరగా పులిసినట్టుగా అవుతుంది కాబట్టి ఇలా కొంచెం చల్లారాక వేస్తే ఎంత టైం అయినా కానీ దద్దోజనం పుల్లబడకుండా చాలా రుచిగా ఉంటుంది। అలాగే చివరిలో కొంచెం కొత్తిమీర ఆకును తీసుకుని బాగా కలిపామంటే కమ్మని రుచితో గుడిలో ప్రసాదంలా పెరుగన్నం తయారైపోయినట్లే। ఇలా చేస్తే రుచి చాలా బాగుంటుంది। ఈరోజు చెప్పుకున్న ఈ టెంపుల్ స్టైల్ కర్డ్ రైస్ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి। అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కామెంట్లో నాతో షేర్ చేయడం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।